జిల్లా పార్వతీపురం నాలుగురుట్ల కూడలి వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. దేశంలో కార్మిక వర్గంపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడిని ఐక్యంగా ప్రతిఘటించాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా కార్మిక చట్టాల నిర్వీర్యంపై నిరసన వ్యక్తం చేస్తూ పార్వతీపురం పట్టణంలో ఏటీయుఎస్, ఏటీయు, ఐఎఫ్టీయు సంఘాలు పాల్గొన్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని హితవు పలికారు. అనంతరం సభను ఉద్దేశించి సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి మరియు సిపిఐ పార్టీ ఆర్వీఎస్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు కార్మికులు పాల్గొన్నారు. ట్రేడ్ యూనియన్లో మోడీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానానికి నిరసనగా పిలిపించే ఆ పిలుపులో భాగంగా పార్వతీపురం నాలుగు రోడ్ల జంక్షన్ గాంధీ బొమ్మ దగ్గర సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐటిసి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేస్తున్నాం. మోడీ ప్రభుత్వం కార్మికులు స్వాతంత్రం రాక ముందు నుండి పోరాడి సాధించుకున్నటువంటి అనేక హక్కులను పాల రాస్తున్నాడు. అన్ని కార్మిక సంఘాలతో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన కార్మికులపై చేస్తున్న ఘోరమైన చట్టాలని వ్యతిరేకంగా ఈరోజు మనందరం కలిసి నిరసన కార్యక్రమం ఇక్కడ చేపట్టాం. అయితే మనం మొన్ననే చూసాం పార్లమెంట్లో ఘోరాధిఘోరంగా రైతులకు సంబంధించిన బిల్లుని చుట్టుపక్కల వామపక్షాలను విమర్శించినప్పుడు కూడా వాళ్ళందరినీ సస్పెండ్ చేసి మరీ వాళ్ళు ఈ బిల్లుని ఆమోదింపజేశారు. ప్రభుత్వం అవలంబిస్తున్న తీర్పు చూస్తే చాలా ఇబ్బందికరమైన రోజులు. కార్మికులకు ప్రభుత్వాలే కార్మిక సంస్థలకి చెప్పడం చేస్తూ